వెయ్యి రెట్లు పుణ్య ఫలాన్ని ఇచ్చే ఒక్క ప్రదక్షిణ ఏమిటది? శివాలయంలో ఒక్క ప్రదక్షిణ వెయ్యి రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అదే చండీ ప్రదక్షిణం. శివాలయానికి వెళ్లి చేసే అత్యుత్తమ పద్ధతిని చండీ ప్రదక్షిణం అంటారు. చండీ ప్రదక్షిణం ఒక్కసారి చేస్తే జీవితం ధన్యమవుతుందని, వెయ్యి రెట్ల పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మామూలుగా ప్రదక్షిణం చేసేటప్పుడు పానవత్వం దాటి ప్రదక్షిణ చేయవలసి వస్తుంది. అంటే శివునికి అభిషేకం చేసిన అమృత జలం అంతా ఆ పానవత్వం దాటి బయటకు పోతుంది. కాబట్టి మనం శివ ప్రదక్షిణం చేసినప్పుడు అభిషేకం చేసి ద్రవ్యాన్ని దాటి రావాల్సి ఉంటుంది. అది శాస్త్రరీత్యా మంచిది కాదు. కాబట్టి మొట్టమొదటిసారిగా శివాలయంలోకి వెళ్లగానే ఆలయం బయట నందీశ్వరునికి నమస్కారం చేసుకుని ఆయన అనుమతి తీసుకుని అభిషేకం చేయగా వచ్చిన ద్రవ్యం ఎటువైపు వెళుతుందో ఆ పానవత్వ ప్రదేశంలో చండీశ్వరుడు అని ఉంటాడు. ఆయన శివదర్శనం చేసుకున్న వారి వివరాలు రాసుకుంటూ ఉంటాడని శాస్త్రం చెప్తోంది. ఆయన దగ్గర గోత్ర నామాలు చెప్పి నమస్కారం చేసుకుని శివమాలన్యం తామేమీ తీసుకెళ్లడం లేదని చెప్పి ఆ పానవత్వం దగ్గర నుంచి ప్రదక్షిణం ప్రారంభించాలి. అంటే నందీశ్వరునికి వెనక భాగాన స్పృశించి ఎడమవైపుగా ప్రదక్షిణం చేసి పానవత్వం దగ్గరకు వచ్చి మళ్లీ పానవత్వం దగ్గర నుంచి పూర్తిగా గుండ్రంగా తిరుగుతూ కుడివైపు నుంచి పానవత్వం దగ్గరకు రావాలి. మళ్లీ ఆ పానవత్వం దగ్గర నుంచి నందీశ్వరుని దగ్గరకు మళ్లీ పానవత్వం దగ్గరకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. దీనినే చండీశ్వరి ప్రదక్షిణం అంటారు. అలా చేస్తే తప్పక ఆ పరమశివుడి అనుగ్రహం కలిగి తీరుతుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీకు అర్థం కాకపోతే దయచేసి శివాలయంలోని పూజారి గారిని సంప్రదించగలరు.